హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఆరోగ్యాలు కూడా చాలా కొద్దిగా మెరుగుపడ్డాయి. చాలా రోజులైన చెరువుకు వచ్చి మొన్న ఒక రోజు వచ్చాము. కొద్దిగా మాత్రమే చూసాం కొడాలని. కొర్ర కొడాలన్నీ అట్టే ఉన్నాయి. మా నాన్న అడిగితే ఆయన తెలీదు కొడాలు మేము పెట్టిన చోట, ఆయన తెలీదు. అందువల్ల ఇంకా మళ్ళీ మేమే రావాల్సి వచ్చింది. మా ఆయన కొంచెం ఆరోగ్యం అయితే పర్వాలేదండి. చెరువుకైతే వచ్చున్నాము. తుప్పు పట్టిపోతున్నాయి, బాగా పాడైపోతున్నాయి కొడాలు. చేపలు పట్టే క్రమంలో బుట్ట పాంగొట్టుకొని తిరిగి 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 మా నాన్న అయితే ఇప్పుడు మళ్ళీ మా దగ్గరకు వచ్చాడు. ఆ బుట్ట నీళ్ళలో మా కొడాలమ్ముడు పడిపోయిందంటే దొంగ మా నాన్న. మా కొడాలు ఎత్తే పోయేటప్పుడు బుట్ట మిస్ చేసింది కూడా తెలియలేదు. ఇంకో ఇంకో బుట్ట చూడేస్తున్నావు, మిస్ అవుతున్నావు. ఎదుటియా చూద్దాం. పైకి లేలేను, భయం నాకు. ఏడ బాగొట్టుకుని తెలియలే బుట్ట. నువ్వు కొడాలు మాసుకోవటం మర్చిపోయింది, దాన్ని పడిపోతున్నాయి బుట్ట. మూలన కొడలని గొర్రెలు కత్తుంది. సాయంత్రం ఇది మూలన కొడ ఎత్తున్నాడు. ఇదే దాంట్లో బట్టి చేపలు ఆ మూలం చూడు కోసం పెద్ద కొడ. దాంట్లో చేపలు పడేది గొర్రెలు ఉంటాయి దాంట్లో. దాంట్లో బలం ఆ పైన కట్ట కింద కూడా వెత్తలే. నువ్వు కూర్చుని ఉండిందా? వాళ్ళకల్ నా సార్ పేగుల తోట వచ్చేసాను బయటికి వెళ్ళి వెళ్ళాలి. చెన్నై పడేసేస్తున్నా నేను. మీరు అన్నట్టుగానే బిండ్లు అయితే కడుతున్నామండి. వీటి వల్ల లాభము ఉంది, అట్టే నష్టము ఉంది. ఒకటి ఫస్ట్ లాభాల గురించి మాట్లాడుకుందాం. నాకు ఈ మధ్య ఆరోగ్యం బాగలేక కొడాల దగ్గరికి అయితే రాలేకపోయాను అనమాట. అలాంటప్పుడు కృప ఏం చేస్తుందంటే ఇలాంటి బెండ్లు గుర్తులుంటే వాళ్ళు నాన్న తీసుకొచ్చేనే ఎత్తపోయింది. తర్వాత వచ్చి అంటే చేపలు కొడని ఎత్తుకెళ్ళిపోతున్నాయి. ఎత్తుకెళ్ళినప్పుడు అలాంటి గుర్తుంటే అది పక్కన తేలే ఉంటుంది. ఇప్పుడు కొడ మిస్ అయ్యిందా ఉంటుంది, అదొక అవకాశం. మాకు కొడాలు మిస్ అవ్వకుండా ఉంటాయి. నష్టం ఏంటంటే దొంగకే పలాన దగ్గర కొడం ఉందనేది ఈజీగా కనిపెట్టి ఎత్తుకుంటాడు అనమాట. అది నష్టం అండి, అదొక్కటే నష్టం. లాభాలు ఎన్ని ఉన్నాయో మొత్తం ఒక స్థానికైతే ఒక 15 కొడాలు కట్టాను. మొత్తం టోటల్ ఒక 20 కొడాలుగా తీసుకొని 20 కొడాలు కట్టుకుంటూ వెళ్తున్నాను. ఆ విధంగా అంటే లెక్కకున్నట్టుగా ఒక 20 కొడాలకు మాత్రం వెయిట్ వేస్తాను. మిగతా కొడాలకి ఏరే కలరు బలంగానే తెచ్చింది అందులో ఉన్నాయి. Thank you.
కొంగ కొంగ బొడంకోడి గుడి ఎక్కడ ఉంటుందో ఏమయో ఇప్పుడు ఆడకి వెళ్ళిపోతుంది మనమ పిల్లగాని పిగిలి అప్పుడే పిల్ల కట్టుకొచ్చేసినట్టుంది కదా మీరు అన్నట్టుగానే ఇదో బెండ్లు అయితే తయారు చేసి కట్టుకుంటున్నానండి ఎక్కడ ఏమనువా పయించడు కాకు చేపలు తీసుకుంటూ ఈ కొడాలకి గుర్తులు కట్టుకుంటూ ఫస్ట్ టైం మా నీడర్స్ మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి వాళ్ళు ఫలస్ట్ వచ్చేస్తుంది ఎక్కువ మాట్లాడలేకపోతున్నా పని చేస్తుంటే తర్వాత తట్టుకోవాలి ఈ పని ఇంకొకటి ఫ్రెండ్స్ ఆ రోజు పక్షి గూడు గుడ్లు చూపించాం కదా అది ఇప్పుడు ఉందా గుడ్డు పిగిలిపోయిందా తెలియదు మేము కూడా 10 రోజులు అవుతుంది చెరువులోకి వచ్చి వెళ్ళి చూసేద్దాం అబ్బా ఎట్టుందా చూద్దాం సూర్యుడిని డైరెక్టర్గా చూడలేకపోయి నీళ్ళలో చూడొచ్చు నీళ్ళలో కూడా చూడలేకపో నీళ్ళలో కూడా చూడలేకపోతుంది చెట్ట వెళ్ళినట్టుందా చూద్దాం పా ఉన్నట్టుందేమో ఉందా లేదు పిగిలేసింది పిల్ల పిల్ల అప్పుడే పిల్ల కట్టుకొచ్చింది చెప్తానులే నువ్వు పిల్ల కట్టుకొచ్చిందనే నీళ్ళలో కదా ఉన్నింది అదే పిగిలిపోయింది పిగిలిపోయింది నీళ్ళలో పెట్టి నీళ్ళలోనే పిగిలిపోయింది అది 2 రోజులు 3 రోజులు దిమ్ది గారు పడుకోబెట్టుకుని ఉంటది రోజు నైట్ వస్తుంది ఆడికే పిల్లని తీసుకుని పిల్లని తీసుకుని నైట్ వస్తుంది నైట్ వచ్చి ఆడే పడుకుంటుంది చెప్పలేము ఇప్పుడు కూడా ఉండదు మనం చూసి వెళ్ళిపోయి ఉంటది సప్ప దిగి మునిగిపోతాయి నీళ్ళల్లోనే నీళ్ళలోనే మునిగిపో అంటే ఇప్పుడు మేము కానీ ఇటు కానీ ఎట్ట వెళ్ళిపోతే అప్పుడు లేచి మళ్ళీ అక్కడ బొడంకోడి బొడంకోడి దాని పేరు అక్కడ ఇంకో కొంగ ఉంది పెద్ద కొంగలు అయ్యి ఎగిరి వెళ్ళిపోతున్నాయి డబ్బు కొంచెం కొంచెం వెళ్తున్నాడు కదలే అవి ఎక్కడున్నా సరే ఊరిలో ఎగిరేస్తుంది తేలిక చేపలు అందుకని మొత్తం కొన్ని చిక్కాలకేసేస్తున్నాడు ఎగిరి ఎగిరే చేపలన్నీ అదిగో వాళ్ళు అక్కడ అక్కడ కొడముంటే అక్కడ తీసేసాడు చేప దూకేస్తుంది నీళ్ళల్లోకి ఇప్పుడు ఇలాగా ఇదిగో మా బాబాయ్ ఆయన స్వైట్ బాటిల్ పెట్టుకోమంటాడు కొడాలకి ఇప్పుడు మేము కూడా చిన్నగా బెండ్లు పెట్టేసుకున్నాం డబ్బాలు పెట్టుకో అన్ని ఒకటి ఇప్పుడు ఇలాంటి డబ్బాలు పెట్టామనుకో ఇంకా ఓ ఇప్పుడు ఇంకా ఇది ఆయన దృష్టిలో ఆ డబ్బాయి చెప్పలేము అది ఇంకా అంతే అది ఆయన లెక్కలో పడిపోతాయి ఆ డబ్బాయిలు ఇప్పుడు ఎవరికి లేని డిఫరెంట్గా ఈ తెచ్చుకున్నాం ఇలాంటి ఈ సైడు ఎవరు పెట్టలా
అందుకని ఇలాంటి తెచ్చి పెట్టుకున్నాం. ఏ పక్క పెట్టల ఆ పక్క పెట్టల సురేష్ సైన్ కూడా పెట్టల. అందుకని తెచ్చిపెట్టాం. ఈరోజు ఎక్కువగా పడ్డాయి అన్నమాట ఈ చేపలు. రేటు మా చేప రేటు గల చేప. మేము కోరుకున్నది కూడా ఆ చేపలే పడాలండి. ఈ రోజు వస్తే పడవన్నీ 10 రోజుల తర్వాత కాబట్టి ఎందుకు పడవ ఇట్లా వాటంగా తీసి పెట్టుకుంటా ఉండాలి. ఇంత కొడం ఎత్తి పెడతా నువ్వు జర్ర తడిపేస్తుంది మొత్తం ఈ చేపలు. అవి రెండున్నా చాలియా జర్రమని తడిపేస్తున్నాయా. ఇంతవరకు 19 కొడల చేపలు ఇంకా 18 కొడల చేపలు ఇంకా 2 ఉన్నాయి కదా బిండ్ల. ఒక కొడం అని లెక్కేసుకుంటూ బిండ్లు కట్టుకుంటూ వస్తున్నాం అండి. 20 బిండ్లు తీశాను. వైట్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఏ కలర్ కావాలా ఉంది ఉందా కానీ 20 కొడాలు కొయిటేసాం అనమాట. ఎన్ని కొడాలు ఇప్పుడు ఎన్ని కొడాలు చూడగలుగుతామో టైం పొద్దుపోతుంది. ఎర్ర పొద్దు వచ్చేసింది. ఏ ఏ వంట చెప్పు ఏ కలర్ పచ్చదా లేకపోతే వైట్ వద్దులే. ఇంకా ఆ బార్డర్లో వైట్ పెట్టేసావు. ఈ బార్డర్కి ఒక కలర్ వేసి రెడ్డి రెడ్ అది గెండు ఉందా గెండెగిరిందెక్కే ఏది ఎట్టున్న గెండు పులుసు తినాలని పట్టుదల పెట్టినా. ఒక రంతులు ఆలోచించేయండి. ఇది రెడ్ కలర్లు అన్ని ఏర్పడతా ఎన్ని కొడాలు ఏ ఉన్న చూసిన వరకన్నా కట్టేసి 10 కొడాలు చేస్తే మొత్తం కొడాలు ఎన్ని పోయినాయి పై గుర్తులు లేకెళ్ళి పోయింది. 10 రోజులు అయిపోయినాయి ఎక్కడెక్కడ పెట్టబో గుర్తు రావట్లేదు. కాకపోతే ఈ ప్లేసులు గుర్తున్నాయి కాబట్టి నీకు మాత్రం పెద్ద చేప చెడిపోయిందండి. 10 రోజులు అవుతుంది వచ్చి కానీ వెళ్ళిపోదాం మనం. ఇంకా ఇది అమ్మడి పెట్టుకోయా డబ్బులేసి అయ్యా ఇదే కలర్లు ఇవి 2 రకాలు ఉన్నాయి ఇట్లలో. ఇదిగో ఇయే అవునులే ఇగో ఇది కలరు కలర్ మళ్ళీ ఇంకో కలర్ ఉంది కాఫీ కలర్. ఇన్ని రకాలు అని ఉంటాయి మనకి కూడా ఐడియా బాగుంటుంది. ఇప్పుడు ఆ పక్క అంతా వైట్ 20 కొడాలు కొరకు ఆ పక్కని కదా వైట్ 20 వేసాయి. సరిపోవా ఇంటికి బయలుదేరేస్తున్నాం. లాస్ట్ ఫైనల్గా మా ఆయన నీళ్ళు తాగేసి తలకు గుట్ట ఇంతకు ముందు తలకైతే ఉన్నింది తీసేసాడు. ఇప్పుడు మళ్ళీ కట్టుకునేసి ఇంటికైతే బయలుదేరేస్తున్నాం. అవి చెప్పాలి తలగుడ్డ తీ మంచు పడుతుంది దగ్గు ఇందాక తీసేసావు కళ్ళల్లో పడుతుంది కాకెమ్మ ఎక్కడ కొట్టేస్తాయి అయ్యా చేపల. ఇంటికైతే బయలుదేరేస్తున్నాం అండి. ఒకే సూర్య చేపల కంపెనీ దగ్గర కలుసుకుందాం. చాలా పొద్దుపోయింది చేపలు వేసానికి వచ్చాం. మా అత్తమ్మ లేదు మా మామయ్య లేరు. మేమే తూకం వేసుకొని లెక్క రాసుకొని ఇంటికైతే వెళ్ళాలి.
ఈరోజు ఈ చేపలన్నీ పడింది, వీటిని కాట వేసేస్తాం అన్నమాట. వీటిని కాట వేసేసి వెళ్తాం మేమైతే. ఎవరు లేరు చేపలు వేసుకునే వాళ్ళు. ఈ గొరకలు పైలట్లు అయ్యే రోజు కింద కావాలా ఒకటి ఇవే ఈరోజు పడ్డే చేపలు అండి. ఇదండి ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. రేపు మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.